మూడో రోజు మళ్ళీ మొదలైంది దువాడ ఫ్యామిలీ డ్రామా. దువాడ శ్రీనివాస్ ఇంటి ముందు నిరసనకు దిగారు భార్య కూతురు. న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు భార్య వాణి, అలాగే కూతురు హైందవి. మొన్న రాత్రి దువాడ ఇంటి ముందుకు వెళ్లి కూర్చున్న కూతురు హైందవిని కూడా మనం చూసాం. నిన్న రాత్రి దువాడ ఇంటి ముందుకు వెళ్లి హైందవి భార్య వాణి ఇలాగే నిరసన తెలిపారు. ఇక్కడ ఇప్పుడు కూడా శ్రీనివాస్ ఇంటి ముందు వాణి హైందవి నిరసన తెలుపుతున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కార్యకర్తలు కుటుంబం అంటే వీరికి విలువ లేదు, విలువ లేని మనుషులు వీళ్ళు, ఖచ్చితంగా పార్టీ నుండి ఇతన్ని సస్పెండ్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు వాణి. ఎంత అబ్జర్వ్ చేస్తుందో ఏం చేస్తుందో కూడా తేల్చుకుంటాను నేను. ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని పిల్లల్ని రోడ్డు మీదకి లాగేసి నానా రభస్ చేసుకొని చాలా అసభ్యకరంగా తలుపులు వేసుకొని ఆ తల్లి ఏమి తల్లి అండి? అదొక తల్ల, అదొక వ్యక్తి, అదొక మనిషి, అదొక మనిషి. అందరూ చెప్పు తీసుకోటండి అలాంటి ఆవిడకి. 80 సంవత్సరాలు ముసలావిడ ఆడవలసిన మాటలండి. ఏమనుకుంటుంది ఆవిడ? ఎదడు అంటాడు వెళ్ళి నాన్న సెక్షనల్ ఇంజనీర్ అట, గొప్పలు చెప్పుకొని నా పెళ్ళైనప్పుడు ఉండడానికి ఇల్లే లేదు, ఒక అద్దెల్లో ఉండుకొని పనికి మళ్ళీ మాట్లాడుకొని చెత్త మాట్లాడుకొని చెత్త అబద్ధాలు ఆడుకొని నోటికి ఏదో వస్తుంది హైలైట్ అవ్వాలని సోషల్ మీడియా ముందు వచ్చేసి ఇష్టానుసారం మా 40-45 లక్షల రూపాయలు ఇచ్చేసాడంట, ఆస్తులు రాసేసాడంట. ఏంటి ఆ ప్రూఫ్స్ కూడా అడగండి, ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అడగండి, ఏట ఆస్తులు రాశాడో దయచేసి కాగితాలు కూడా తీసుకోండి. అవేంటో మాకు చూపించండి, అవేం డాక్యుమెంట్స్? మేము మాట్లాడతాం, మాకు తెలియని ఆస్తులు ఏంటండి? ఏది రాశాడు? ఆడు మొక్కను రాశాడు. ఇవి కూడా మా డబ్బులు, ఈ ఇల్లు కూడా నా డబ్బులు, నా స్థలం తాలూకు డబ్బులతో ఇక్కడ ఇల్లు స్థలం కొన్నారు. పాపం అండి, పురుగులు కాల్సి వస్తారండి మనుషులు. తిన్నది కూడా తినలేదని, తిండి పెట్టలేదని, మేమేదో దీంతో కొట్టేశామని, నేను భోజనం పెట్టలే. ఏం మనిషి అండి ఇలాంటి వాళ్ళకి? ఎలర్ట్ చావ్ వస్తుందండి, భగవంతుడు ఎలర్ట్ చావ్ ఇస్తాడు. నిజంగా దేవుడు అన్నాడు ఉన్నాడో లేదో నాకు తెలియదండి ఇలాంటి పాపాత్ములకే. ఏదైతే మరి చూపించండి, మీరు ఒక ఫోటో తీసుకోవాలి కదా, ఆ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ ఏంటో మీరు ఒక ఫోటో తీసుకోవాలి. కొంతసేపు అయిన నేను ఫోటో తీసుకుని మాకు చూపించండి. ఏంటి ఆవిడ మాటలు? మీకు చెప్పాను కదా మాకు మేము పడుకుంటామని. ఎంత అసభ్యకరంగా మనిషి మాట్లాడుతుంది, ఆవిడ తాగేస్తుందో ఏంటో మరి మాకు తెలీదు. చాలా మంది ముసలి వాళ్ళు కూడా తాగినట్టు మేము చూసాం. అలా తాగబోతే ఆవిడ ఏంటో, ఒక వ్యక్తికి ఒక మొహమాటం లేకుండా, ఒక మంచి చెడు లేకన్నా ఇష్టానుసారం అది ఎలా ఒక వ్యక్తి మీద ఒకరు మాట్లాడాలంటే ఒక పద్ధతి, పాడు, సాంప్రదాయము, సిస్టమ్స్ ఉంటాయి. ఏమి లేకుండా ఏం మాట్లాడుతుంది ఆవిడ? పిచ్చి అయిపోయిందా లేకపోతే మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేయమనండి, రమ్మని చెప్పండి ఆవిడకి. బయటికి చెప్తాం, మొక్క మూతిపళ్ళు రాలుగొట్టేస్తాం, రమ్మనండి. ఎవడు కాపాడుతాడు చూస్తాం. దాని ముస్తే ఆడి పేరు ఆవిడ మాకు అత్తండి, దారిద్రం ఉంది. అదే అంతమంది 100 మంది ఇలాంటి సంస్కారం లేని ఆడదే, ఒక అమ్మకి బాబుకి పుట్టని ఆడదే, ఇలా ఇలాంటోళ్ళకి ఎంతమంది తనుకన్నారు? చే ఆవిడే మనిషి అండి, ఆవిడ అత్త, ఆవిడ అయ్యిల కొడుకులు, చే బేవర్స్ మా కర్మ, దారిద్రం. తీయండి మా కర్మ, ఇలాంటి దాన్ని పట్టుకొని మా కంపారిజన్, నీళ్ళకి పట్టుకొని మా కంపారిజన్, మా రాత ఏం చెప్తాం? భగవద్గీత మీద ఏం భగవద్గీత మీద ప్రమాణాలు చేస్తుందండి ఆవిడ? ఏం పుట్టగోతులు ఉంటాయండి అలాంటి ఆవిడకి? భగవద్గీత మీద ప్రమాణం చేయాలి, గుండు అనకాలండి. నిజంగా వాళ్ళకి దేవుడు అంటే దైవభక్తి ఉందండి. వాళ్ళు ముఖం డైవర్స్ నోటీసులు, డైవర్స్ నోటీసులు పట్టుకొని నియోజకవర్గం నుండి దాటి వెళ్ళిపోమని చెప్పండి, దమ్ముంటే. మా ఆస్తులు మాకు ఇచ్చేసాలి, ఎలా తగలబడితే తగలబడినాయండి. ఇడు కట్టించాడు, ఇడు తమ్ముడు కట్టించాడు, ఈ డబ్బు కట్టించాడు, ఈ బావు కట్టి అందరు డబ్బులు తీసుకొని నిన్న వచ్చామో 5.5 ఎకరాలకి 8 కోట్ల డబ్బులు మీకు ఎన్నో డబ్బులు ఇచ్చాను. ఒక ఎకరా మనం కొంత డబ్బులతో కొంటే 50 లక్షలు 20 లక్షలు 2 కోట్లు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసినట్టండి మాకు. మా డబ్బులు మాకు ఇవ్వకన్నా, మా సొంత డబ్బులు, వాడిచ్చిన డబ్బులు కాదు, వాడు అన్నదమ్ముడు ఇచ్చిన డబ్బులు కాదు, నా సొంత డబ్బులు.
మరి ఎందుకండి గడికి ఒక మాట ఆడతాడు, ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామంటాడు, ఒకసారి ఇల్లు ఇంటి మీద లోన్ ఉందంటాడు, ఒకసారి ఆస్తులు పంపకాలు అయిపోయావంటాడు. ఏం ప్రూఫ్ సబ్మిట్ చేశాడు? ఒక్కటి సబ్మిట్ చేశాడు, పిల్లల పేరును రిజిస్ట్రేషన్ చేసి 40 లక్షల రూపాయలు జిఎస్టీ కట్టాలి పర్లాకిమిడి అసెట్ కి ఇచ్చేసినట్ట అండి. మాకు జిఎస్టీ ఉన్నే రిజిస్ట్రేషన్ అయిపోద్ది కాబట్టి చెల్లిపోయింది, అది రిజిస్ట్రేషన్ కింద చూపించేస్తున్నాడు. 40 లక్షలు కట్టాలి దానికి. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటే మనకు సబ్జెక్ట్ అర్థం, అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది మీకు అర్థమవుతుంది. ఏమండి హత్యాయత్నం చేస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితం కంప్లైంట్ ఇవ్వలేకపోయాడండి, ఊరుకున్నాడండి 5 ఏళ్ళు మా ఇంట్లో పడుకొని హత్యాయత్నం చేస్తే ఆడ అమ్మ మాట్లాడింది, ఆడు అల్లటి మాట్లాడు, వాళ్ళ అమ్మ అల్లటి మాట్లాడు, వాళ్ళ అన్నదమ్ములు అల్లటి మాట్లే, ఏంటి అలా చెత్త ఎదవలతో మేము మాట్లాడతాం చెప్పండి. అన్నం కూడా పెట్టేవాళ్ళం కాదు. ఏం కర్మ మా కర్మలు ఏం జైలు ఏ జైలు ఏ జైలు మీకు ఆ లాయర్ కి ఇస్తాను, వాళ్ళ తమ్ముడికి చదువు కూడా రాదు, లెటర్ డ్రాఫ్టింగ్ కూడా నేనే చేశాను తెల్లవారులేసి, ఆ బాబా గడికి ఇంగ్లీష్ ముక్క కూడా రాదు, ఈ లెటర్లో డ్రాఫ్ట్ చేశాము అని చెప్పుకొని చేసుకొని ఆ హైకోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి నా ఆస్తి 5.5 ఎకరాల్లో ఆడికి హామీ ఇచ్చి, నా ఆస్తి 5.5 ఏకర్స్లో హామీ ఇచ్చి నాకు 20 లక్షల రూపాయలు ఖర్చు డబ్బులు అయ్యాయని వాళ్ళ అన్నయ్య బెయిల్ తీసుకోవడానికి 62 రోజులు నేను ఆ జైల్లో ఉంటే, ఆ కుక్కల దగ్గర ఉంటే, అక్కడికి వెళ్ళి తెల్లవారి నుండి సాయంత్రం వరకు కూర్చొని ఆ సిఐలో ఎస్ఎల్ రోజు వారంకి ఒక రోజు వెళ్ళి ఆ బాను అనే డ్రైవర్తో పాటు వెళ్ళి ఆ జైల్లో 62 రోజులు వాంతులు అయిపోయి పిచ్చి అయిపోయి మైగ్రేన్ వచ్చేసి మెంటల్ అయిపోతే పాపం మనుషులు సరీలు, అందరికీ తెలుసు సార్ పాపం మనుషులు. నా డబ్బులతో, వాళ్ళ అన్నదమ్ముల డబ్బులతో కాదు, అత్తగారు సంపాదించిన డబ్బులతో బెయిల్ రాలేదు, అత్తగారు సంపాదించిన డబ్బులతో బయటికి రాలేదు, నా డబ్బులు నా ఎసెట్స్ నా దీంతో నాడు బయటకు వచ్చాడు సార్. అలాంటి వాళ్ళకి పుట్టగతులు ఉంటాయి సార్. రోజుకొకటితో ఫైట్ చేయమనండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ లో ఆవిడ తాలూకా ఇదేంటి, మా ఒక్కలు కడితే ఏంటి మీకు తెలుస్తుంది, నా దాని ఒక్కదాని కడితే మీకు ఏడు తెలుస్తుంది, మీ మాడు చెప్తా మాడు బయట టెక్కల పబ్లిక్ వాయిస్ తీసుకోండి సార్. ఏం గిరి నీకు తెలీదా, ఏం గిరి నువ్వు టెక్కలు కాదా, నువ్వు మీడియా కాదా, వాళ్ళ క్యారెక్టర్స్ ఏటో తెలీదా, ఎందుకు లోకల్ పర్సన్ వే కదా, ఒక 5-6 తాలూకు వ్యూస్ తీసుకో, గుట్టుగా బతుకుతుందో ఎలా బతుకుతుందో పబ్లిక్ వ్యూస్ తీసుకోండి. సిగ్గు లచ్చ లేదు మాకు ఇలాంటి వ్యక్తుల్ని ఫ్రాడ్ వ్యక్తుల్ని పరిచయాలు చేసుకోవడానికి, మాకేం సిగ్గు లచ్చ లేదు. మాకేం పని పట్టు లేదు. ఏం మాట్లాడతారు అలాంటి ఇప్పుడు అదొక పేవర్స్ అని అంటే ఆవిడ ముసలిద 80 సంవత్సరం మందు తాగారు, భగవద్గీత మీద ప్రమాణం ఏటండి ఆ మాటలు, తింటుందా చచ్చిపోతా పిచ్చే పేరు కావాలా. ఆడ అమ్మాయి అమ్మాయినే పిలిచేవాడు ఫస్ట్, వాళ్ళ అమ్మకి అడగండి ఎప్పుడైనా అమ్మాయిని పిలిచాడా, మా నాన్న అనేవారు ఒక్కరోజైనా పలాస వెళ్ళవే, మా పిల్లలు అనేవారు పలాస తీసుకొని వెళ్ళమని ఒక్కరోజు తీసుకొని వెళ్ళేవాడు కాదు. పబ్లిక్ గా ఆడికి అతగాడి కినిపించినట్టు ఈ మాటలు మీకు చెప్తున్నాను, పబ్లిక్ గా ఒక్కరోజు. చెత్త మాటలు చెప్తారు, ఎన్ని అబద్ధాలైనా చెప్తారు, చెప్పడానికి మనుషులకు మాటలు, విలువ ఉన్న వాళ్ళు ఒకటి విలువ లేని వాళ్ళు ఒకటి. ఒక్కరోజు పిల్లలకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళ అమ్మ కానీ మనవలకు పిలడం కానీ ఇతడు అతడి తండ్రి కార్యంకి వెళ్ళడం కానీ ఒక సంస్కారం ఒక పద్ధతి ఒక పాడు ఉండే కుటుంబం వాళ్ళది. అమ్మకి అమ్మని పిలిచిన రకం కాదండి,
నీ నెల మీ ఇంటికి రావాలి, నేను వస్తే ముఖమే చూడు, నేను వస్తే అమ్మనే పెళ్ళు, ఆవిడ కంప్లైంట్ నాకు ఇచ్చేది. సిగ్గు ఉండాలి ఆ తల్లికి ఈ కొడుక్కి. లేదు చూస్తారు కొంతమంది గుండ తన్నుకుంటారు బయటకు వచ్చినప్పటికీ యూనిటీ అని చెప్పేసి యాక్షన్లు చేస్తారు. ఆ తల్లికి కొడుక్కి పడే పడదు. ఇప్పుడు వచ్చేసి ప్రెస్ మీట్లు ఇచ్చేసున్నారు తమ్ముళ్ళు అని. మొన్న కాక మీకు నేను అబద్ధం చెప్పడం కాదు, ఎలక్షన్లో ఈ దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ల ముందు నాకు అన్నదమ్ములకు సంబంధం లేదని మీ అందరి సమక్షంలోనే చెప్పలేదండి. ఇప్పుడు ఈ అన్నదమ్ములు వచ్చేమో దూరిపోయి, ఈ తల్లి వచ్చేమో దూరిపోయి. శ్రీకాంత్ ఈడు ఇతగాడికి ఎవరు నాకు సంబంధం కాదు. బాబురావు మున్సిపల్ చైర్పర్సన్కి దెబ్బలు తగిలాయని పలాస్ ఆలేం అన్నదమ్ములు ఆవు నాకు పరువు తీశారు, వాళ్ళు నాకేమి విలువ ఉంచారు, నేను వాళ్ళు పలాస రావాలని వ్యక్తిడు ఆ ముసల్దా ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈ గో ఈ పుట్టి వెధ వచ్చేసి ఇక్కడికి చెత్త వెధ వచ్చేసి మా ఆస్తుల మీద దాడి చేసుకొని ఈడాట మా ఇల్లు కట్టు మా ఈడంట ఈ ఆస్తి అటు సంపాదించాడట. బాబా రావడానికి కారణం ఆవిడ పేరున మీ తల ఆస్తి కూడా ఉంది, అందుకు కాజేయడానికి అన్నదమ్ముడితో చేతులు కలిపడానికి వచ్చా. ఏది బాబా మీ ఆస్తి వాళ్ళ ఆవిడ పేరు? వాళ్ళ ఆవిడ పేరు ఉంది. మళ్ళీ అంటాడు ఆస్తి అతడిదట దువర్శ్రీని, వాళ్ళ ఆవిడ ఆస్తి అత మెట్టరామా అని ఉంటే దువర్శ్రీని ఎందుకండి చెక్స్ ఇస్తాడు? మా ఆస్తి కాబట్టి దువర్శ్రీని ఎందుకు చెక్స్ ఇస్తాడు?